బ్లెస్సింగ్ టుడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం దేవుని యొక్క వాక్యం నుండి 133వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవడానికి బైబిల్లో అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. నీకు మేలు కలగాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఒకరినొకరు కలిసి దేవునిని స్తుతించేవారుగా, దేవుని సందులో ప్రార్థించేవారుగా, దేవుని కార్యాలు చేసేవారుగా, కలిసి అడుగులు ముందుకు వేసేవారుగా ఐక్యతతో ఉంటే అది మన జీవితానికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ అద్భుతాలు జరిగాయి. ఎక్కడ కలిసి అడుగులు ముందుకు వేశారో ప్రజలు అక్కడ మేలులు పొందారు, జయం పొందారు, ఆశ్చర్యమైన కార్యాలు చూడడం జరిగింది. నేను ఒక ఇద్దరు ముగ్గురు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మార్కు సువార్త 2:3 కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. అందులో కొంతమంది మనుషులు కలిసి ఒక 4 పురమాయించుకొని ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావటం. ఈ మాట చదివినప్పుడు మనకు అర్థమైంది, ఐక్యత కలిగిన కొందరు మనుషులు అక్కడ మనకు కనపడ్డారు. ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థత పొందడానికి వారు కారకులయ్యారు. అతను యేసు దగ్గరికి ఎలాగైనా తీసుకొస్తే అద్భుతం జరుగుతుందని గమనించిన వారు 4 చేత మోయించుకొని ఆ వ్యక్తి స్వస్థత కోసం యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి వారంతా ఒకటయ్యారు, ఐక్యతను కనపరిచారు. ఆ ఐక్యత ద్వారా వారు ఒక అద్భుతాన్ని చూశారు. అదేంటంటే, ఎప్పటి నుండో మంచాన పడి ఉన్న వ్యక్తి తిరిగి లేపబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. దేవుని చేత ఒక చక్కటి అద్భుత కార్యాన్ని అక్కడ ప్రజలు చూడగలిగారు. ఈ మాటను బట్టి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నీకు తెలిసిన వారు, లేకపోతే మీ యొక్క కుటుంబంలో, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారిలో శ్రమ పడుతున్న వారు, శోధనలు ఉన్నవారు, వారి పట్ల నీకు భారం ఉంటే అది నీ ఒక్కడ వల్ల కానప్పుడు నువ్వు చేయాల్సిన పని 10 కలుపుకోండి. 10 సంఘస్థులతో ప్రార్థన సహాయం కోరండి. అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఒకరినొకరు పురుకొల్పుకొని ఒక వ్యక్తి సమస్యలు ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థిస్తే, ప్రభు పాదాల దగ్గర తీసుకొస్తే దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని రక్షిస్తాడు, బలపరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడని దేవుని సేవకునిగా ఈ మాటను బట్టి తెలియజేస్తున్నారు. అదే రీతిగా దానియేలు గ్రంథం 2 కూడా నెబుకద్నెజర్ కల వచ్చినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని చెప్పకపోతే చంపేస్తాను, ఇండ్లు పెంటకుప్పలుగా మార్చేస్తానని ఒక భయంకరమైన శిక్షను అతడు ప్రకటించిన సందర్భంలో చివరి ఛాన్స్ దానియేలుకు దొరికింది. ఆ దానియేలు కళ యొక్క మర్మాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక్కడగా కాదు, అతడు వచ్చి అతని స్నేహితులైన శద్రకు, మేషకు, అభ్యర్థులు 3 కలుపుకున్నాడు. వీరు 4 కలిసి ఆ రాత్రి చేసిన ప్రార్థన దేవుడు ఇచ్చిన గొప్ప జవాబుకు కారణమైంది. కనుక ఆ రాజు చెప్పిన మాట ప్రకారం శిక్షకు బదులుగా వారు బహుమతులు పొందినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఐక్యత వారి మధ్యలో ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొచ్చింది. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపొస్తలుల కార్యం 12 పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎంత చక్కటి మాట! ఒక వ్యక్తి చెరసాలలో ఉంటే అతను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే సంఘం అందరూ ఐక్యతతో అతని కోసం ప్రార్థన చేశారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన పేతురు విడుదలకు కారణమైంది. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీ ఇంటిలో ఉన్న బంధకాలు తెంచబడి విడుదల పొందాలంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి, సంఘమంతా కలిసి ప్రార్థించేవారుగా ఉండాలి. మీరు ఎంతమందితో కలవగలిగితే, అంతమందితో కలిసి ఐక్యతతో దేవుని సన్నిధి విజ్ఞాపనం చేసేవారుగా ఉంటే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే ఒక గొప్ప పనిని చేయాలంటే అందరితో కలిసి దేవుని యొక్క సన్నిధిలో అడుగులు ముందుకు వేస్తే దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికీ ఒకవేళ మీ జీవితంలో అన్నిట్లో ఓడిపోయి జీవితం మీద విసిగి వేసారిపోయి భయంకరమైన పరిస్థితులు ఉన్నారేమో, దానికి గల కారణం ఎవరితోనూ కలవక, ఎవరినే కలుపుకోలేక, ఐక్యతకు దూరంగా ఉండి అందరి సహవాసాన్ని దూరం చేసుకుంటున్న పరిస్థితే దానికి గల కారణమేమో. ఈరోజైనా ఒక మంచి మనసులోకి వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో అందరితోనూ సమాధానంగా ఉండి అందరినీ ప్రేమించేవారుగా, అందరినీ క్షమించేవారుగా, అందరితో కలిసి జీవించేవారుగా అడుగులు ముందుకు వేయండి.
దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఎవరితో ఏదైనా విభేదాలు ఉంటే ఈరోజే ఒక మాట సారీ అని చెప్పండి, క్షమించమని చెప్పండి. ఆ రీతిగా క్షమాపణ చెప్పుకుని సమాధానపడి కలిసి ప్రార్థించేవారుగా, కలిసి అడుగులు ముందుకు వేసేవారుగా మీరందరూ పురుకొల్పుకొని ప్రభు యొక్క సందులో ముందుకు కొనసాగాలని మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వేరు మా తండ్రి, ఐక్యతలో శాశ్వత జీవముందని చెప్పావు. ఐక్యత ఎంత అద్భుత కార్యాలు చేస్తుందో ప్రభు. ఏ కారణాన్ని బట్టి కుటుంబాల్లో ఐక్యత లేక, సమాజంలో ఐక్యత లేక, సంఘంలో ఐక్యత లేక, ఒకరినొకరు కలిసి ఉండలేక విభేదాల చేత దూరం అవుతున్న బిడ్డలు ఈరోజు నీ మాటలు వింటున్నారు ప్రభు. నీ వాక్యాన్ని ప్రకారం నడుచుకొని వారందరూ ఐక్యపరచబడి నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేసి బలపరచండి. ఏ కుటుంబముతో ఈరోజు మాట్లాడారో ఆ కుటుంబంలో ఒక నూతన కార్యం జరిగించండి. ఏ భార్యాభర్తలతో మాట్లాడారో ఆ భార్యాభర్తలను ఐక్యపరచండి. ఏ సంఘముతో మాట్లాడారో ఆ సంఘములోనైనా సమాధానము దయచేయండి. ఐక్యత కలిగి చివరి దినాల్లో నీ కొరకు పనిచేయడానికి ప్రతి ఒక్కరిని పురుకొల్పండి. మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసు అతి శ్రేష్టమైన నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఆయన బిడ్డలమైన మనకందరికును ఆయన రాకడ పర్యంతం సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.